ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్ దీనికి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం. మననే మనం 2 నెలల క్రితం కూడా ఒక సబ్మిట్ పెట్టాం మార్చి 3 4 తారీఖుల్లో ఎంత హడావుడి చేసారు చూసాం. ఎన్నో వందల ఎంఓయూలు లక్షల కోట్ల అగ్రిమెంట్లు దాదాపు ఎన్నో లక్షల మందికి ఉపాధి అని చెప్పారు. దాదాపు 2 నెలలు పూర్తి అయింది 3 నెలలు జరుగుతా ఉంది. దాని మీద మళ్ళీ కనీసం ఒక సమీక్ష కూడా లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మీ కేబినెట్ లో ఉన్న మంత్రులకు చాలా మందికి అవగాహన లేని మంత్రులు, వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ఇట్లకు కానీ మేము మాత్రం కూడా గౌరవం ఇవ్వదలుచుకోలేదు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, మీకు ఒక నిజాయితీ ఉంటే, మీరు పారదర్శకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్తే, మీరు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటిదాకా చేసిన డెవలప్మెంట్ ఏంటనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మేము ఆ 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇదిగో విశాఖపట్నానికి తెచ్చాము, లేకపోతే విజయవాడలో తెచ్చాము, లేకపోతే తిరుపతిలో తెచ్చాము అని మీరు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు మీరు ఏదైనా చెప్పగలిగితే మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మేమైతే మేము చెప్తాం, మేము 2014 2018లో మేము ఇక్కడ ఐఏఎం తెచ్చాము, లేకపోతే మేము రాయలసీమలో కియా తెచ్చాము, లేకపోతే ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ తెచ్చాము, లేకపోతే ఇక్కడ మేము ఈ ప్రాజెక్ట్ చేసామని చెప్పుకుని 100 ప్రాజెక్టులు మేము చెప్పగలం. మీరు మీ 4 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏదైతే ఉత్తరాంధ్ర ఈరోజు అని చెప్తా ఉన్నారో ఈ ఉత్తరాంధ్రలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి? మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఉన్నాయో గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి వరుసగా మా ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ల నిర్మాణాలు ఆస్తులు ధ్వంసం చేయటం. అంతేకాదు విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది ఋషికొండ, యారాడ, ఇటువంటి ప్రాంతాలు ఉంటే అవన్నీ కూడా ధ్వంసం చేసి ఈరోజు ఏ విధంగా ఋషికొండ చేశారో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అందుకే మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం, మీరు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దాని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ హయాంలో ఏ అభివృద్ధి జరిగింది, అలాగే మా హయాంలో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రాజమండ్రి ఏదైతే భవానీ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ వాసు గురించి, అలాగే వాళ్ళ మామయ్య గారు అప్పారావు గారి గురించి కూడా మన సిఐడి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఒక్క మార్గదర్శి, అలాగే ఏదైతే రాజమండ్రి భవానీ గారి వాళ్ళిద్దరే చిట్ ఫండ్ వ్యాపారం చేస్తా ఉన్నారా? ఎంతమంది చిట్ ఫండ్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నాయి? మరి ఎక్కడా కూడా ఎటువంటి కేసులు కానీ లేకపోతే దాడులు కానీ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భవానీ గారి వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీ కానీ, లేకపోతే ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ లో ఉన్న మార్గదర్శిపైనే కానీ ఈ దాడులు చేయడానికి మీరు ఏంటి ఎనకాల ఉద్దేశం అందరూ కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంతేకాదు మీరు నిన్నేదో కోర్టులో సిట్ గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే మీరు దాని మీద ఏదో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఇంకా నిన్న సజ్జల రామకృష్ణ గారి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎటువంటి కారణాలు లేకుండా మీరు ఒక కక్ష సాధింపు దూరంతో ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలు పెడితే అయ్యన్ పాత్ర దగ్గర నుంచి, కొల్లు రవిదర్ దగ్గర నుంచి, దూడిపాల నాయుడు దగ్గర నుంచి, పట్టాభి దగ్గర నుంచి అలా చెప్పుకుంటూ పోతే ఎవరెవరైతే మీకు టార్గెట్ గా ఉన్నారో అందరినీ కూడా రకరకాల కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు సిట్ లేసినా మీరు స్టాండ్లు చెప్పినా ఈ పార్టీలో ఎవరు కూడా భయపడే లేదు. ఇక మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇంకా కేవలం 300 రోజులు, ఆ 300 రోజులు మారిపోతే మళ్ళీ మీ పరిస్థితి రద్దు చేసుకోండి. ఈ రోజు ఇటువంటి సిట్లుకో లేకపోతే ప్రభుత్వం ఏ సాక్ష్య సాధింపులకి ఏ మాత్రం కూడా భయపడేది లేదని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం చివరి అంకానికి వచ్చింది, ఇంకా ఎన్నికల సంవత్సరం, ఈ ఎన్నికల సంవత్సరంలో కనీసం ఇప్పుడైనా ఈ కొద్ది కాలంలో సరే ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీరు నవరత్నాలు చెప్పారు, 98.9% అమలు చేస్తాం మేము, అన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. మీరు 98 కాదు 9.8 కూడా మీరు అమలు చేయలేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం చూస్తా ఉన్నాం, ఏ విధంగా 100% మీరు ఫెయిల్ అయ్యారు. సిపిఎస్ చూసాం, ఏ విధంగా 100% ఫెయిల్ అయ్యారు చూస్తా ఉన్నాం. అలాగే స్టేటస్ చెప్పారు, ఏ విధంగా ఫెయిల్ అయ్యారు చూస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని 100 ఫెయిల్యూర్స్ మీ ఖాతాలో ఏర్పడతా ఉన్నాయి. కనీసం గతంలో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ప్రారంభించిందో అవన్నీ కంప్లీట్ చేసుకుని మీరు ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇంతకుముందు మీ నాన్నగారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఏ అయితే కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి అభివృద్ధి జరుగుతా ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా
కొనసాగించారు అనే ఒక పద్ధతిగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓవరాల్ కావచ్చు, లేదా హైటెక్ సిటీ తర్వాత అక్కడ ఐటీ డెవలప్మెంట్ కావచ్చు. అవన్నీ సాక్షాత్తు కేటీఆర్ కూడా మన ఒక సమావేశంలో చంద్రబాబు గురించి చెప్పడం జరిగింది. ఏదైతే ఐటీ సంబంధించి ఏదైనా చెప్పాలంటే ముందు మొట్టమొదటిగా చంద్రబాబు గురించి చెప్పాలి, ఆ టోటల్ క్రెడిట్ ఆయనకే వస్తుంది తప్ప నాది కాదని చెప్పని స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ విషయాన్ని మన వచ్చిన రజనీకాంత్ గారు ఒక మాట పాసిక్ రిమార్క్ కింద హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు గారి హయాంలో అయింది అని చెప్తే దాని మీద ఒక పిచ్చి కుక్కలాగా ఎలా మాట్లాడటం చూస్తా ఉన్నాం. పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ గురించి, ఆయన ఆరోగ్యం గురించి అంత అసభ్యకరంగా మాట్లాడే నాయకులు ఈ రోజు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మీపైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే ఉందో ఈరోజు బంగా గారు అజయ్ బంగా ఎవరైతే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యారో ఆయన చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రకారం ఆయన ఆరోజే మాస్టర్ గార్డు ద్వారా ఉన్నప్పుడు ఇక్కడ వైజాగ్ కూడా తీసుకొచ్చారని ఎంఓయూ చేయడం జరిగింది వాటితోటి. అటువంటి అజయ్ బంగా గారు ఈరోజు జో బైడెన్ గారు వరల్డ్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ గా నియమించారు. అటువంటి విజనరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మరి అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఈ ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.